ఉత్తరప్రదేశ్ లో ప్రాదేశిక ఎన్నికల నిర్వహణకు కొత్త నోటిఫికేషన్ విడుదల చేయాలని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ డిమాండ్ చేశారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు మరోసారి తాజాగా నోటిఫికేషన్ విడుదల చేయాలని రాష్ట ఎన్నికల సంఘం కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను లేఖ రాశారు. కరోనా ముందు జరిగిన నామినేషన్ల ప్రక్రియలో చాలా అక్రమాలు జరిగాయని, బెదిరించారని, దాడులకు పాల్పడి నామినేషన్లు వేయనీయకుండా చేశారని పేర్కొన్నారు. ఎన్నికల ప్రక్రియ ఎక్కడ ఆగిపోయిందో అక్కడి నుంచే ప్రారంభిస్తామని రాష్ట ఎన్నికల సంఘం ప్రకటించడంతో అనేక ఫిర్యాదులు వెల్లువెత్తాయి. ఆ ఫిర్యాదుల ఉధృతి చూసి గతేడాది జరిగిన నామినేషన్ల సందర్భంగా ప్రలోభాలు, బెదిరింపుల కారణంగా నామినేషన్లు వేయని వారికి మరో అవకాశం కల్పిస్తున్నట్లు ఎన్నికల సంఘం తెలిపింది. అభ్యర్థులు తమ దగ్గరున్న ఆధారాలతో జిల్లా కలెక్టర్ను కలిస్తే మళ్లీ నామినేషన్ వేసేందుకు అవకాశమిస్తామని స్పష్టం చేసింది.